ప్రజాస్వామానికి పట్టుకొమ్మలైన నాలుగు మూల స్తంభాలైన మీడియా వ్యవస్థను కులం పేరుతో పార్టీ పేరుతో వ్యక్తుల పేరుతో సర్వనాశనం చేశారు ఇద్దరు కలిసి కులాన్ని మొత్తానికి కూడా పూర్తిగా ఆపాదించడానికి వీల్లేనటువంటి పనిది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే తన కళ్ళకు హరిశ్చంద్రుడిలాగా చందమామలాగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పుట్టిన శ్రీరాముడిలాగా కనిపిస్తారు రాధాకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు మినహాయించి ఎవరి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ప్రజలు తీర్పిచ్చినా ఆ నాయకుడి మీద బురద జల్లటమే రోజువారీ పని చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున అల్పబుద్ధి గల వాడిని అందలం ఎక్కిస్తే వాడు అల్పబుద్ధినే ప్రదర్శించాడట రాధాకృష్ణ గారి యొక్క చరిత్రలో రాధాకృష్ణ గారి యొక్క చరిత్ర మూలాలను పరిశీలిస్తే వారు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాడో ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బినామీదారుడిగా మారాడో ఎందుకు ఎన్టీఆర్ని గద్దె దించడానికి ఇద్దరు కలిసి కుట్ర పన్నారో ఎందుకు ఎన్టీఆర్ వారసత్వాన్ని తెలుగుదేశం పార్టీ యొక్క దరిదాపుల్లో కూడా లేకుండా చేశారో ఎందుకు ఎన్టీఆర్ కుమారుల మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ వారసత్వాలకు దూరం చేశారో ఇది ప్రజలకు చెప్పాలి. అందుకే కుల ప్రస్తావన లేదంటున్నాం. రాధాకృష్ణకున్న కుల పిచ్చికి పరాకాష్ఠ చంద్రబాబు నాయుడు మాత్రమే ఒకే ఒక్కడు, మరెవరు పనికిరారు. ఎన్టీఆర్ పనికిరాడు, ఎన్టీఆర్ కుమారులు పనికిరారు, హరికృష్ణ పనికిరాడు, అదే సామాజిక వర్గంలో ఉన్న అనేక మంది మేధావులు ఎవ్వరూ పనికిరారు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించడానికి. ఎందుకంటే రాధాకృష్ణకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవినాభావ సంబంధాలు మీరు ఎరుగుతారు మిత్రులారా. ఒక లైవ్ టెలికాస్ట్లో ఒక ఇంటర్వ్యూకి రెండు నిమిషాల ముందున వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ పరిశీలిస్తే స్వయాన ఎన్టీఆర్నే వాడు వీడు అని ఇద్దరు సంబోధిస్తుంటే ఇంకా దాన్ని మనం ఏమని చూడాలో ఎలాగ పరిగణించాలో మీరే అర్థం చేసుకోమని మేము మనవి చేస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.